హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైనికా టీవీ నేను మీ వాసుదేవన్ ఉచిత విద్యుత్ పేరుతో ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి తెలంగాణలో జరుగుతోందా ఏడాదికి జరుగుతోంది అంటున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరే డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజా లేకపోతే సీనియర్ నుంచి వస్తున్న ఒత్తిడి మొత్తానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇంటెన్షన్ అది కాదుట సన్నా చిన్నకారు రైతులకు మూడు గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనేది తన ప్రధానమైన డిమాండు మిగిలిందంతా అవినీతి రూపంలో పోతోంది కాబట్టి దాన్ని కట్టయిల్ చేయాలి అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో తాను మాట్లాడానని అంటూనే అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మీరు టికెట్లు ఇచ్చే దమ్ముందా మీకు ధైర్యం ఉందా అంటూ కేసీఆర్ని ఆయన నిలదీశారు అంటే అటెన్షన్ని డైవర్ట్ చేయడంలో భారత రాష్ట్ర సమితికి ఎంత నేర్పరితనం ఉందో రేవంత్ రెడ్డికి కూడా అంతే నేర్పరితనం ఉంది రేవంత్ రెడ్డి స్కూలే చంద్రబాబు ప్రిన్సిపాల్గా ఉన్న స్కూల్లో చదువుకున్న వచ్చారు ఆయన సో ఎత్తుగడల ఈ మాంత్రికుడిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నది కూడా చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ అయ్యాయి ఆ శిక్షణ పూర్తయిన తర్వాత జనాల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి చేస్తున్న విన్యాసాలు తానా వేదిక మీద ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే కనుక ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సవాల్ విసిరారు ఏమని తెలంగాణ సమాజానికి ఇది ఎల్లకాలము అగ్రవర్ణాల చేతిలో ఉండాల్సిన రాజ్యం కాదు అవసరమైతే దళిత మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యమంత్రులు కావచ్చని దాన్ని ఎండార్స్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాక్రే కూడా బట్టు మళ్ళీ మల్లు భట్టి విక్రమార్క సీఎం కావచ్చు లేకపోతే దళిత వర్గానికి చెందిన మరెవరైనా సీఎం కావచ్చు అలాగే సీతక్క కూడా కావచ్చు తప్పే ఉంది రేవంత్ రెడ్డి అన్న దాంట్లో అనే పద్ధతిలో మాట్లాడారంటే ఖచ్చితంగా అధిష్టానం నుంచి ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాతే రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశారనేది అర్థమవుతుంది తెలంగాణ కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గం ఎంత బలంగా ఉంటుందో ఎవరికీ తెలియనిది కాదు వాళ్ళు లాబియింగ్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవం సో ఆ లాబియింగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక ఎత్తుగడ వేసే ఈ ప్రకారం మాట్లాడి ఉంటారు రేపు పొద్దున తనకి కాంపిటీటర్స్గా వస్తారనుకుంటున్న వెంకటరెడ్డో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అసలు ఫ్రేలో లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఎత్తుగడలాగా కనిపిస్తుంది అంతిమంగా తన పంతాన్ని అధిష్టానం దగ్గర నెగ్గించుకోగల నేర్పడతనాన్ని ఆల్రెడీ రేవంత్ రెడ్డి సాధించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఆయన చేసిన వ్యాఖ్యలు సరే ఫ్రీ పవర్కి సంబంధించి ఆయన ఎందుకు అలా మాట్లాడారు అంటే ఆయన కలుగు దగ్గర మంట పెట్టారు కలుగులోంచి అవినీతి ఎలుకలు బయటికి రావాలి ఆ సెగ తగిలి తట్టుకోలేక ఇంత అవినీతికి పాల్పడ్డామని చెప్పాలి ప్రజలకి అనేది ఆయన భావన అయ్యి ఉండొచ్చు కాకపోతే శ్లోకం చెబితే అర్థం చేసుకునేంత స్థాయిలో ఇక్కడ జనాలు కానీ మీడియా కానీ లేదు కాబట్టి ఆయన దానికి మరింత తాత్పర్యము ప్రతిపదార్థం కూడా చెప్పు బాగుండేది అనేది ఒక భావన కాంగ్రెస్ సీనియర్లు అయితే ఇన్ఫ్యాక్ట్ చాలా గట్టిగానే రేవంత్ రెడ్డిని నిలదీశారు ఉన్న పరువుని పోగొట్టి కాంగ్రెస్ని కాంగ్రెస్ పరువుని బజార్లో తాకట్టు పెట్టేశారంటూ గట్టిగా ఆగ్రహం ప్రదర్శించారనేది కూడా తెలుస్తుంది ఫ్రీ పవర్కి సంబంధించి ఎందుకంటే సెల్ఫ్ గోల్ అది వాస్తవంగా ఉచితంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చి తీరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాలసీగా ఉండగా ఆయన మూడు గంటల వ్యవహారం ఎందుకు తీసుకొచ్చారు మిగిలిన ఇరవై గంటలు ఏం చేస్తారనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది విధానపరమైన నిర్ణయం ఆయన సోలోగా తానా వేదిక మీద ఎలా ప్రకటిస్తారని కూడా కాంగ్రెస్ సీనియర్లు నిలదీస్తున్నారు మరి రేవంత్ రెడ్డికి దీని దగ్గర సమాధానం ఉందా ఇన్ఫ్యాక్ట్ ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన హైప్ ప్రకారం ఒకప్పుడు సత్యం రామలింగరాజు ఎలాంటి హైప్ ఇచ్చారో ఈయన కూడా అలాంటి హైప్ ఇచ్చారు హైప్ ప్రకారం ఆయన అంటున్నది ఏంటంటే జనాలు ఆయన నుంచి కోరుకుంటున్నది లీడర్సు లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఎస్పైర్ చేస్తున్న వాళ్ళు కోరుకుంటున్నది నియోజకవర్గానికి జనరల్ అయితే ఇరవై కోట్లు కనీసం అలాగే ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నియోజకవర్గాలకి అయితే పది కోట్లు రేవంత్ రెడ్డి స్వయంగా అందజేస్తారని ఫండ్ రైజింగ్ ఏదైనా వచ్చిన తర్వాత పెరిగి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి స్వయంగా ఎలా అందజేస్తారు వీళ్ళు ఆశించడంలో కానీ లేకపోతే వాళ్ళకి ఆ రకమైన ఆశలు కల్పించడంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నంలో కానీ ఎక్కడో భూమ్ ర్యాంగ్ అవటం వల్లే ఇప్పుడు ఈ అంశాలన్నీ కొత్తగా తెర మీదకి వస్తున్నాయి ఆయన చాలా ప్రెజర్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒత్తిడి అలా పెరుగుతోంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని నింప నిలపాలంటే సరే స్వతహాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ త తంటాలు వాళ్ళు పడతారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఎక్కడి నుంచి డబ్బు చేసి ఇవ్వాలి కాన్స్టిట్యున్సీకి ఇరవై కోట్లు అంటే పార్టీ ఫండ్ ఇవ్వగలిగే స్థితిలో ఉందా లేదా రేవంత్ రెడ్డే సొంతంగా రైస్ చేయాలా ఫండ్ రైస్ చేసేలా అనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి సొంతంగా ఆయన రైస్ చేయడం కోసమే తానాకు వెళ్ళారనే మాట కూడా వినిపిస్తోంది ఆయనకి విస్తృతమైన కాంటాక్ట్స్ ఆంధ్ర లీడర్స్తో సమానంగా తానాలో ఆయనకి విస్తారంగా సంబంధాలు కూడా ఉన్నాయి సో ఆ నేర్పరితనం దక్షత ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని ఆ దిశగా మాట్లాడించంటాయి అనే అనుమానం అయితే సందేహం అయితే కలుగుతుంది ఇంకొకటి తానా వేదిక మీద ఎవరో అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారు తనకు తానుగా చెప్పలేదనేది జస్టిఫికేషన్ ఫ్రీ పవర్కి సంబంధించి ఏదెలా ఉన్నా ఛత్తీస్గఢ్కి చెల్లించాల్సిన విద్యుత్ బగాయిల్ని వచ్చేడదో ఆపై ఏడదో రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తేల్చుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే రెండోది అక్కడి నుంచి తెచ్చుకున్న పవర్ కన్నా పవర్ తెచ్చుకోవడానికి వేసిన లైన్ల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అయింది అందులోనే అవినీతి జరిగిందనేది ఈయన ప్రధానమైన ఆరోపణ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోమటిరెడ్డి మాజీ ఎంపీ కోమటిరెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ను మంత్రులు కేటీఆర్ హరిష్ స్వీకరించాలని కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు ఎలాగా ఏం సవాలు విసిరారు వాళ్ళు ఏం స్వీకరించాలి ఎందుకంటే భారత రాష్ట్ర సమితి రెండు రోజుల ఆందోళనకు పిలిపించింది రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం ఇస్తే చీకటిలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తుందని చెప్పేసి వెళ్ళేప్పుడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఏం చెప్పారంటే తెలంగాణ చీకటిలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ సమాజం అని కానీ అటువంటిది ఏమీ జరగలేదు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇదే బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించిన బీఆర్ఎస్ఏ ఈరోజు కాంగ్రెస్లోకి అధికారంలోకి వస్తే కా కాంగ్రెస్కి అధికారం ఇస్తే మళ్ళీ తెలంగాణ సమాజాన్ని చీకట్లోకి తీసుకెళ్తుంది వీళ్ళు అంటున్నారు ఎవరు ఎవరిని చీకట్లోకి నెడుతున్నారు అలాగే ఎవరి చీకట్లో ఎవరి చీకటి ట్రాప్లో ఎవరు పడుతున్నారు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపించట్లేదా నిజంగా ఇంకొక సందేహం కూడా కలుగుతుంది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండడం కోసమే రేవంత్ రెడ్డి ఈ రకమైన ఎత్తుగడతో మాట్లాడి ఉంటారు ఆయన బీఆర్ఎస్కి అడుగులకి మడుగులతే కార్యక్రమానికి ఆయన ఫాలో అవుతున్నారు ఆ కార్యక్రమాన్ని టేకప్ చేశారనే ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్లోని ఒక వర్గం బలంగా చేస్తూ వస్తుంది అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి సో చూడాలి మరి ఏం జరుగుతుందో